దానికి సంబంధించి మనం ఈ ఏర్పాట్ల విషయమై ఈ యొక్క సమీక్ష సమావేశాలు నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ సమీక్ష సమావేశాలకు ఉన్న ఉన్నటువంటి కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, మంత్రివర్యులకు, ఎంపీలకు, శాసనసభ్యులకు, సమన్వయకర్తలకు, జీవీఎంసీ కమిషనర్ గారికి, విఎంఆర్డీఏ కమిషనర్ గారికి, విఎంఆర్డీఏ చైర్మన్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అధికారులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ యొక్క ముఖ్యమంత్రి రాక మొట్టమొదటిసారిగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద ప్రకటించిన తరువాత వస్తున్నటువంటి మొట్టమొదటి రాక కాబట్టి దీన్ని మరచిపోలేనటువంటి విధంగా ఏర్పాట్లు చేయాలనని అది చరిత్ర పుటల్లో నిలిచిపోయేలా. ఎందుకననంటే ఒక రాజధాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నటువంటిది నిర్ణయం సామాన్యమైనటువంటి విషయం కాదు. దీనికి సంబంధించి చాలామంది కూడా అడ్డుపుల్ల వేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అటువంటి ప్రయత్నాలను మనం అధిరోహిస్తూ అధిగమిస్తూ విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద పూర్తి స్థాయిలో భారతదేశంలోనే ఇది ఒక అత్యున్నతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దుకునేటటువంటి బాధ్యత మన ఉత్తరాంధ్ర వాసుల మీద, ఆంధ్ర ప్రజానీకం మీద ఉంది. కాబట్టి ఈ యొక్క రాకకు సీఎం గారి ఈ యొక్క విశాఖపట్నం రాకకు ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. నిన్న సమన్వయకర్తలు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, పార్టీ కార్యకర్తలందరితో కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం తరఫు నుంచి మాత్రమే కాకుండా పార్టీ తరఫు నుంచి కూడా ఈ యొక్క ఏర్పాట్లు చేయాలనని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం నుంచి జీవీఎంసీ వర్క్స్ ఇంచుమించుగా 900 కోట్లకు, విఎంఆర్టీఏ వర్క్స్ జీవీఎంసీ వర్క్స్ 905 కోట్లకు, విఎంఆర్డీఏ వర్క్స్ మొత్తం 385 కోట్లు, అన్నీ కలిపి 1290 కోట్లకు ఆయన శంకుస్థాపన ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆయన విశాఖపట్నం ఎయిర్పోర్టుకి విచ్చేసినటువంటి సమయంలో ఎయిర్పోర్టు దగ్గర నుంచి కైలాసగిరి వరకు, కైలాసగిరి నుంచి సెంట్రల్ పార్క్ వరకు, సెంట్రల్ పార్క్ నుంచి ఆర్కే బీచ్ వరకు ఆయన ఉత్తరాంధ్రకి ఇచ్చినటువంటి ఈ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనే బహుమానానికి స్వాగతిస్తూ ప్రజలందరూ ఉత్తరాంధ్ర ప్రజలందరూ, ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల ప్రజల కోరిక మేరకు మానవహారంలాగా ఏర్పడి, మానవహారం అంటే ఒక మనిషి ఇంకొక మనిషి చేయి పట్టుకొని నిలబడడం మానవహారం అవుతుంది. అటు కాకుండా దానికన్నా మించి మనిషి పక్కనే మనిషి నిలబడి ఎటువంటి మధ్యలో గ్యాప్ లేకుండా ఇంచుమించుగా మనం అనుకున్నట్టుగా 24 కిలోమీటర్లు మొత్తం కవర్ అవుతూ ఉంది. ఈ 24 కిలోమీటర్లు ఆయన వెహికల్లో కూర్చునేది ఎడమ పక్క కాబట్టి ఎడమవైపు ఒక మానవహారం ఈ యొక్క 24 కిలోమీటర్లు నిలబడి ఆయనకు స్వాగతం చెప్పి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాలన్నటువంటి ఉద్దేశాన్ని ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల ప్రజల కోరిక మేరకు పార్టీ ఏర్పాట్లు చేస్తూ ఉంది. దీనికి అధికారులు కూడా సహకరించాలనని మనవి చేసుకుంటా ఉన్నాను. ఇది చరిత్రలో ఒక ఘట్టంగా, ఒక మహోత్తరమైనటువంటి ఘట్టంగా నిలిచిపోవాలన్నటువంటిదే మన అందరి కూడా ఆకాంక్ష. దీనికి
దారి పొడుగున ఎన్ రూట్ మొత్తం పూర్తిగా ఉన్నటువంటి హోర్డింగ్స్ అయితేనేమి హోర్డింగ్స్ పైన ఆ ఫ్లెక్సీలు కట్టడం జరుగుతుంది. దానికి సంబంధించి పోలీసు యంత్రాంగం ఈ యొక్క వీళ్ళందరూ కూడా ఎవరైతే స్వాగతిస్తున్నారో ప్రజలు ఆత్మీయత అభిమానం వ్యక్తం చేస్తూ స్వాగతిస్తున్నారో వారు డిసిప్లైన్డ్గా పక్కన నిలబడి రోడ్డుపైకి రాకుండా వారి లా అండ్ ఆర్డర్ మొత్తం కంట్రోల్ చేసుకునేటటువంటి బాధ్యత తీసుకుంటామనని దానికి సంబంధించి పూర్తిగా సహకరిస్తామనని సిపి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. మొత్తం కార్యక్రమం అంతా కూడా చాలా ప్రశాంతంగా జరపాలనని మొత్తం మీద 24 కిలోమీటర్లు కాన్వాయ్ ఫాస్ట్గా పోలేదు కాబట్టి నేను మళ్ళీ సీఎం గారి ఆఫీస్తో నేను మాట్లాడతాను. కొంచెం లేట్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది. 3 గంటలకు స్టార్ట్ చేసి 6 గంటలకి క్లోజ్ చేయడం అన్నటువంటిది 24 కిలోమీటర్లు ప్రజలందరూ కూడా ఒకవైపు నిలబడి అభివాదం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఫాస్ట్గా కాన్వాయ్ పోలేదు కాబట్టి కొంత సమయం ఎక్కువ తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అధికారులందరూ కూడా పూర్తిగా సమాయత్తం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనని నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కి సంబంధించి ఇది ప్రథమ భాగం మాత్రమే. ఇంకా రాబోయే కాలంలో భవిష్యత్తులో మరిన్నిటికి మరిన్ని పథకాలకు మరిన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కు శ్రీకారం చుట్టడం జరుగుతుందన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రతి సంవత్సరం జరిగేటటువంటి విశాఖ ఉత్సవంలో ఈసారి ప్రత్యేకంగా ఒక మంచి లేజర్ షోని ఒకటి పెట్టాలనని దానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా ఒప్పుకున్నారు. దాన్ని ఇంచుమించు 15-20 నిమిషాల పాటు ఆ లేజర్ షోలో వెనక బ్యాక్డ్రాప్లో ఆంధ్ర రాష్ట్రం ఒక పక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఫోటోలు ఇటు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి చిత్రం ఆ ప్రభుత్వం ఏదైతే పథకాలను నవరత్నాలను అమలు చేయాలన్నటువంటి దృఢ సంకల్పంతో ఉందో ఆ నవరత్నాలన్నింటినీ కూడా వివరిస్తూ మంచి లేజర్ కార్యక్రమం లేజర్ షో కార్యక్రమం ఆయన ఉండి తిలకించడం జరుగుతుంది. వీటన్నిటికీ కూడా మంచి ఏర్పాట్లన్నీ కూడా అధికారులు చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. జీవీఎంసీ వారికి కూడా కమిషనర్ గారికి కూడా ఎక్కడైతే మనం ఫ్లెక్సీలు పెడతామో ఎక్కడైతే మనం ఆర్చిలు కడతామో అది ఆ రోజు పూర్తిగా ఉంచి నెక్స్ట్ డే రేపు కట్టడం స్టార్ట్ అవుతుంది. ఎల్లుండి సీఎం గారు వెళ్ళేంత వరకు కూడా వాటిని రిమూవ్ చేయకుండా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీ సైడ్ నుంచి జీవీఎంసీ సైడ్ నుంచి కూడా ఏదైనా సహాయ సహకారాలు దీనికి అందించగలిగితే అది చాలా సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తూ ఉన్నాం. మరొక విషయం ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఇక్కడ విలేకరులందరూ కూడా ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఇది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద ప్రకటించిన తర్వాత నాకు చాలామంది నా దృష్టికి తీసుకొచ్చారు. సార్, మీ పేరు ఉపయోగించుకొని అధికారులకు చెప్పి ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఏదైతే ఉన్నాయో డిస్ప్యూటెడ్ ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో వాటిలో మీకు భాగస్వామ్యం ఉంది అనని చెప్పి మీ యొక్క పేరుని దుర్వినియోగం చేయడం జరుగుతూ ఉంది, దీంట్లో ఎంతవరకు వాస్తవం, మీకు భాగస్వామ్యం ఉందానని నన్ను ప్రశ్నించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ గారికి, సిపి గారికి, జీవీఎంసీ కమిషనర్ గారికి, మరి అధికారులకు, విఎండిఏ కమిషనర్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈరోజు వరకు గత 5 సంవత్సరాలుగా నేను విశాఖపట్నంకి వచ్చినప్పటి నుంచి కూడా ఈరోజు వరకు ఏ ప్రాపర్టీ విషయంలో ఏ ఒక్క అధికారికి కూడా నేను ఫోన్ చేసి దీన్ని సార్ట్అవుట్ చేయండి,
దీన్ని పరిష్కరించండి అని చెప్పినటువంటి దాఖలా లేనే లేదు. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా నేను చెప్పను. ఇది నా యొక్క ప్రిన్సిపల్కి విరుద్ధం. చట్ట ప్రకారం అధికారులు ఏదైతే చట్ట ప్రకారం తప్పకుండా నిర్ణయం తీసుకుంటారు, న్యాయం అనేటటువంటిది వాళ్లే చేస్తారు, కానీ దీంట్లో రాజకీయ జోక్యం అవసరం ఉంది అని నేను భావించట్లా. ఎవరైనా నా పేరు చెప్పి మీ దగ్గరికి కానీ వస్తే మీరు ఇమ్మీడియట్గా వారిపైన క్రిమినల్ కేసు పెట్టాల్సిందిగా నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు, రాజకీయ జోక్యం ఉంది అనని ప్రజలు భావించకూడదు. ఈ యొక్క విశాఖ ప్రజలు చాలా శాంతి కాముకులు. ఎప్పుడు కూడా ఇక్కడ గత 5-6 సంవత్సరాలుగా ప్రాపర్టీ దందా జరుగుతుందన్నటువంటి విషయం నాకు తెలుసు. అపోజిషన్లో ఉన్నప్పుడు నేనే కొన్ని ఉద్యమాలను కూడా చేపట్టడం జరిగింది. ఎవరు ప్రాపర్టీ ఆక్రమించుకున్నారు, భూదందాలు చేశారన్నటువంటి విషయం నాకు పూర్తిగా తెలుసు. అటువంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత మనమే చేస్తే ప్రజలు దాన్ని హర్షించరు, కాబట్టి మనం అటువంటివి చేయకూడదు అన్నటువంటి ప్రిన్సిపల్తో నేను ఇంత చాలా దృఢ నిశ్చయంతో మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. నాకు ఇక్కడ ఒక ఫ్లాట్ తప్ప, నేను ఉండేటటువంటి ఫ్లాట్ ఒకటి 3-బెడ్రూమ్ ఫ్లాట్ తప్ప నాకు విశాఖపట్నంలో ఎటువంటి ఆస్తులు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరి పేరుతో కానీ నా పేరుతో కానీ కుటుంబ సభ్యుల పేరుతో కానీ ఎవరి పేరుతో ఆస్తులు లేవు. ఆస్తులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. కాబట్టి ఏ డిస్ప్యూట్లో కూడా నేను తలపెట్టేటటువంటి ప్రయత్నం చేయను అనని నేను సభా ఈ యొక్క మా పాత్రికేయ మిత్రుల మూలంగా నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. భాగస్వామ్యం అంతకంటే లేదు. అటువంటిది ఏ యొక్క వెంచర్లో కూడా భాగస్వామ్యం పెట్టుకునేటటువంటి ఉద్దేశం కూడా లేదు అనని నేను మనవి చేసుకుంటా ఉన్నాను. కమిషనర్ గారికి ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, అటువంటిది ఎవరైనా మీ దృష్టికి వస్తే ఇమ్మీడియట్గా క్రిమినల్ కేసు పెట్టి లోపల Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.